హాయ్ హలో నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ సాగాస్. యాదాద్రికి ఉత్సవ శుభం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వరుసగా వేడుకలు రావడంతో ఉత్సవ శుభ సంతరించుకున్నది. ఆదివారం నుంచి ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు జనవరి 15 వరకు కొనసాగనున్నాయి. 18వ ముక్కోటి ఏకాదశితో పాటు అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 23 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. వరుసగా ఉత్సవాలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం రోజున భారీ ఏర్పాట్లు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కొత్త సంవత్సర రోజున అనగా జనవరి 1న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసాద విక్రయ కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. క్యూ లైన్లలో మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కళ్యాణ కట్ట తెరవనున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 31న రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, జనవరి 1న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొండపైకి ఉచితంగా మినీ బస్సులు నడిపించనున్నారు. భక్తుల సౌకర్యం కోసం కొండపైన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వైద్యశాలలను ఏర్పాటు చేయనున్నారు. 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించారు. డిసెంబర్ 31 మరియు జనవరి 1న కొండపైకి వాహనాలను అనుమతించారు. కొండ కింద ఉన్న నరసింహ సదనంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్కు కేటాయించారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. ఈ నెల 18న ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభమైన అధ్యయనోత్సవాలు జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో రానున్నందుకు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. భక్తులందరికీ శ్రీవారి లడ్డు ప్రసాదం అందించడానికి ఏర్పాట్లు చేశాం. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఒక రోజు ముందుగానే భక్తులు భారీ సంఖ్యలో యాదాద్రికి వస్తారని అంచనా వేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ యాదాద్రి దేవస్థానం సీఈఓ గీతా గారు తెలిపారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదండి యాదాద్రి ఉత్సవానికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, మీ సత్య.